విజయవాడలో దారుణం జరిగింది. భర్త తాగుస్తున్నాడని వేధిస్తున్నాడని భావించిన భార్య విసుగుచెంది వేడి వేడి నీళ్లు పోసింది భర్తపై. కానీ నిద్రిస్తున్న భర్తపై వేడి నీళ్లు కుమ్మరించింది. దీంతో భర్త శరీరమంతా కాలిపోయింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దుర్గారావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శరీరమంతా కాలిని, ముఖం నల్లగా కుమిలిపోయింది. తీవ్రంగా గాయపడిన దుర్గారావును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయవాడలోని అల్యూమినియం కంపెనీలో పనిచేస్తున్నాడు దుర్గారావు. అయితే రోజు తాగొస్తున్నాడని ఆయన భార్య తరచూ గొడవ పడుతుంది. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 27న దంపతులు ఇద్దరు గొడవ పడ్డారు. ఆ తర్వాత మద్యం మత్తులో నిద్రపోతున్న సమయంలో భర్తపై వేడివేడి నీళ్లు పోసింది ఆ భార్య. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న టూ టౌన్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. భర్త తాగొచ్చి వేధిస్తున్నాడని సలసల మరిగే నీళ్లు పోసింది ఆ భార్య. మద్యం మత్తులో నిద్రపోతుండగా వేడి నీళ్లు కుమ్మరించింది. ప్రస్తుతం భర్త దుర్గారావు పరిస్థితి విషమంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 27న భార్య భర్తలు ఇద్దరు కూడా గొడవ పడ్డారు. భార్య శ్రావణిపై భర్త దుర్గారావు టూ టౌన్ పోలీసులో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఇక విజయవాడలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అల్యూమినియం కంపెనీలో పనిచేస్తున్నాడు దుర్గారావు. అయితే ఆయన భార్య శ్రావణితో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దుర్గారావు తాగొచ్చి ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆయన భార్య శ్రావణి తరచూ ఆయనతో గొడవ పడుతుండేది. ఈ నెల 27న ఇద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ తర్వాత మద్యం మత్తులో నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా దుర్గారావుపై శ్రావణి వేడివేడి నీళ్లు పోసింది. దీంతో దుర్గారావు ముఖం కాలిపోయింది, నల్లగా కుమ్మిలిపోయింది. తీవ్రంగా గాయపడ్డాడు. శరీరమంతా కూడా కాలిపోయిన పరిస్థితి. ప్రస్తుతం దుర్గారావు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దుర్గారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న టూ టౌన్ పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. రాత్ర సాయంత్రం ఆదివారం సాయంత్రం ఎందుకు ఎవరికి వస్తారు? ఎందుకు వస్తే